Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Sepadham Nereverutunda TDP Adhineta Pratipaksha Neta Chandrababu Sanchalana Nirnayam Teesukunnaru Rendana Relluga Prabhutvam Tananu Vedistondani Tana Kutumba Sabhyula Paina Anuchita Vyakshalu Chestondantu Avedana Vyaktam Chesaru Sabalo Matladutu Kantatadi Pettaru Tananu Emanna Tanu Bharinchanani Prajala Kosam Vimarsalu Aropanalu Chesukuntamani Chebutune చేతులు జోడించి తనపైన వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యల పైన మాట్లాడారు. అంతకుముందు సభలో వ్యవసాయంపైన చర్చ జరుగుతున్న సమయంలో హెరిటేజ్ మీదకు చర్చ మళ్లింది. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలు బాబాయ్ గొడ్డలి అంటూ నినాదాలు చేశారు. దానికి స్పందించిన అంబటి రాంబాబు స్పందిస్తూ హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి రంగ ఎలిమినేటి మాధవరెడ్డి హత్యల గురించి మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే సభ నుంచి వెళ్లి టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మండలిలో ఉన్న యనమల లోకేష్ను పిలిపించారు. సభలో తన సతీమణి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇక ఈ సభలో కాలు పెట్టనని ప్రకటించబోతున్నట్లుగా వారితో చెప్పారు. ఆ వెంటనే సభలోకి వచ్చి ఉద్వేగపూరితంగా మాట్లాడుతూ ఇక సభలో తాను సీఎం అయ్యే వరకు కాలు పెట్టనంటూ చెబుతూ రెండు చేతులు జోడిస్తూ మాట్లాడారు. తన ఇంటిలో మహిళలను అవమానించడం భరించలేకపోతున్నానంటూ సభ నుంచి నిష్క్రమించారు. కుప్పంలో తాము ఓడిపోయామని హేళన చేసినా తాము భరించామన్నారు. ఇక సభలో ఏ రకంగా వ్యవహరించాలనే అంశంపైన లోకేష్ యనమలతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. సభలోకి వచ్చి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో తన ఇంటి మహిళలను అగౌరవ పరిచయలా వ్యవహరించారంటూ సభలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. మధ్యలోనే చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా మైక్ కట్ అయింది. దీంతో చంద్రబాబు తాను ఇక సభలోకి రానని సీఎం అయిన తర్వాతనే వస్తానంటూ సభ నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు చేసిన ప్రకటనకు మంత్రులు స్పందించారు. చంద్రబాబు మైక్ లేకుండా జగన్ కుటుంబ సభ్యుల గురించి వ్యాఖ్యలు చేశారని వాటిని పరిశీలించాలని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు. మరో మంత్రి కొడాలి నాని ఇదంతా ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు. గతంలో జయలలిత ఏపీలో జగన్ ఇదే విధంగా శాసనసభ నుంచి వెళ్లి సీఎంలు అయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబు క్షణికావేశంలో నిర్ణయం తీసుకోరని కేవలం సానుభూతి కోసమే ఈ రకంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ఇంటి మహిళలను తానే అల్లరి చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.